ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. 10883 పాయింట్ దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 100 పాయింట్లకు పైగా లాభంతో, అటు సెన్సెక్స్ కూడా 300 పాయింట్లకు పైగా లాభంతో చాలా స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి పెద్దగా ఒడిదుడుకులు మార్కెట్లు లేవు. సిరీస్ స్టార్టింగ్ చాలా ఫర్మ్గా చాలా పటిష్టంగా ఇవాళ ప్రారంభం కావడం మనం చూస్తున్నాము. 10,888 ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.75% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.02% మేర లాభాలతో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫిన్సర్వ్, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూడొచ్చు. మీడియాలో ఎస్పెషల్లీ ఇవాళ మనకి జీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు అండ్ సన్ టీవీ నెట్వర్క్ ఎయిటీన్ లాంటి స్టాక్స్ అన్నీ 3% పైగా లాభాలతో కోట్ అవుతున్నాయి. మనకి ఫార్మా ప్యాక్లో సన్ టీవీ ఇవాళ చాలా కాలం తర్వాత మళ్ళీ కొద్దిగా లైమ్లైట్లోకి వచ్చింది. 3.5% మేర లాభాలతో సన్ ఫార్మా కోట్ అవుతుంది. క్యాడిలా, అరబిందో ఫార్మా అండ్ పిరమల్ ఎంటర్ప్రైజ్, గ్లెన్మార్క్ లాంటి స్టాక్స్లో ఒక 2-2.5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇవాళ అనూహ్యంగా హోటల్ రిలేటెడ్ స్టాక్స్ మనకి చాలా స్ట్రాంగ్గా గెయిన్ అయ్యాయి. కొద్దిగా సెక్టార్ చర్నింగ్, సెక్టార్ రొటేషన్ లాంటిది జరుగుతోంది. లెమన్ ట్రీ 9% మేర లాభాలతో ఉంది. మహీంద్రా హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ రాయల్ ఆర్చిడ్ హోటల్స్ కూడా ఆల్మోస్ట్ 4% దాకా గెయిన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని ఇవాళ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని అట్లీస్ట్ 1% దాకా గెయిన్స్తో కోట్ అవడం మేజర్గా ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవలసిన అంశం. అండ్ అడా గ్రూప్ స్టాక్స్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ బాగా పెరిగాయి. లైక్ రిలయన్స్ క్యాపిటల్ ఆల్మోస్ట్ మనకి 6% మేర పెరిగింది. రిలయన్స్ హోమ్ ఫినాన్స్ 5% మేర పెరిగింది. రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా కూడా అబౌవ్ 4% గెయిన్ అవ్వడం మనం మేజర్గా ఇవాళ ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ ట్రెండ్ బట్టి చెప్పుకోవాల్సిన ప్రధాన అంశాలు. ఇవి కాకుండా కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్లో సిఎంఐ 13% దాకా పెరిగింది. ఎస్ఎంఎస్ ఫార్మా, V2 రీటైల్, ఆరో గ్రీన్ టెక్ లాంటి స్టాక్స్ అని కూడా అబౌవ్ 5% గెయిన్ అవ్వడం ఇప్పటిదాకా ఉన్న మేజర్ ఇది స్నాప్షాట్ మార్కెట్స్లో. ఇక అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో మార్కెట్లు చాలా స్థిరంగా కదలాడుతూ వస్తున్నాయి. 10,900 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర మార్కెట్స్ కోట్ అవుతూ వస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ అవలంబించవచ్చు అండ్ నెక్స్ట్ సిరీస్కి ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అని రికమెండ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు ట్రేడింగ్ అంతా కూడా వాల్యూమ్ తక్కువగా, అంటే పెద్దగా వాల్యూమ్ జరగకుండా ట్రేడింగ్ జరుగుతుందండి. కాబట్టి నెక్స్ట్ మనకి వాల్యూమ్స్తో ఉండ ట్రేడింగ్ అనేది జరగాలి అంటే మాత్రం నెక్స్ట్ వీక్ 5th అట్లా 6th అట్లా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మనకి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందా అనేది 100% చెప్పలేము. ప్లస్ 10,900 చేంజ్ అంటే 950-940 ఆ లెవెల్ క్యాష్లో మనకి 2-3 సందర్భాల్లో మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయిన సందర్భాలు చూసాము. నెక్స్ట్ 10,950-960 దారితేనే మార్కెట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లోపల మనకి కొన్ని సెక్టార్ పరంగా లాంగ్ వెళ్ళవచ్చు. లైక్ ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా ఏవైతే మీడియా రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయో వాటిలో ఎవరి డిప్లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. అదేవిధంగా ఈవెన్ హోటల్స్ పెరుగుతున్నాయంటే దానికి కూడా కారణం ఎలక్షన్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ సీజన్లో ఈవెన్ హోటల్ రెవెన్యూస్ పరంగా కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హోటల్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ అటు అంటే 2-3 ఏళ్ళు కన్సాలిడేషన్ ఏమాత్రం మార్కెట్లో పార్టిసిపేషన్ కూడా లేవు. ఇప్పుడే కొంచెం లాస్ నుంచి ప్రాఫిట్స్ కోసిన హోటల్ స్టాక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిలో కూడా లాంగ్ పొజిషన్స్ 2-3 మంత్స్ కోసం లాంగ్స్ అని బిల్డ్ చేసుకోమంటే చెప్తాను. దాంతోపాటు మనకి కొన్ని సెక్టార్లు అంటే ఈ ఎలక్షన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఈవెన్ లిక్కర్ కంపెనీస్ని కూడా బై చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మార్కెట్స్ ఈరోజు క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా కొంత పెరగడానికి అవకాశం ఉంది. 10,900 నిఫ్టీ క్యాష్ కూడా క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని బేస్ చేసుకొని స్టాక్స్ని మాత్రం నెక్స్ట్ వీక్కి రికమెండ్ చేయటం లేదు. బట్ ఓవరాల్గా మా మార్కెట్ క్లోజింగ్ బాగుండే అవకాశం కనపడుతుంది. ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మంచి భయం కనపడుతుంది. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఎనీ స్పెసిఫిక్ పొజిషన్ కాల్స్ అని రికమెండ్ చేస్తున్నారు ఈ సిరీస్కి? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక బాగా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న చూస్తే 10,500 మేజర్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవటము, మార్కెట్ వీక్లీ చార్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి 11,000 అనేది నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంచుమించు 100-150 పాయింట్ దూరంలోనే ఉంది. ఈ లెవెల్ కొంచెం నెక్స్ట్ వీక్ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే 11,000 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి. అప్పుడు ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు, అప్పుడు ఒక బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఏర్పడినట్టు, అప్పుడు ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఇవి ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా అనేది ఇమ్మీడియట్గా మనం సపోర్ట్ లెవెల్ దూరంలో ఉంది కాబట్టి అది ఇమ్మీడియట్గా పరీక్షించి దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు లేదు కాబట్టి మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో మనకి డాలర్ రూపాయి చూస్తే కనుక బాగా పడి ఈ 70 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. కాబట్టి ఐటీ స్టాక్స్లో నెక్స్ట్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో స్టాక్ స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తే కనుక మనకి మైండ్రీ ఒకటి చాలా పాజిటివ్గా ఉంది. లాస్ట్ 4-5 వారాలు ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయింది, టెక్నికల్గా రివర్స్ అవుతుంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్. అలాగే KPITని కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 4-5 వారాలుగా బాగా కన్సాలిడేషన్ అవుతుంది. సో KPITని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండింటిని ప్రైస్ కింద ఒక 3-4% మించకుండా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి శిల్ప. అడగండి శిల్ప గారు. ఈరోజు బాటా ఇండియా తీసుకున్నామండి, ఇంట్రా డేకి 11:34. ఓకే, అదొకటని జనవరి సిరీస్ లో స్టీల్ టాటా స్టీల్ తీసుకోవచ్చండి. ప్రైస్ లో బాటా ఇంట్రా డే కోసం తీసుకున్నారు, అంత యాక్టివిటీ ఉంటుందా? ఉందా చూడండి, 11:33 తీసుకున్నారు. ఒకటండి, బాటా ఇండియా ఇప్పుడు యావరేజ్ అంటే ఈరోజు యావరేజ్ ప్రైస్ కింద మనకి 11:37 యావరేజ్ అయితే దాని కింద ట్రేడ్ అవుతుందండి. 33లో అంటున్నారు కాబట్టి మీరు బెటర్ ఏంటంటే నిఫ్టీ పరంగా నేనైతే స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాను. అయితే నిఫ్టీతో పాటు ఇది పోతుందా అంటే నిఫ్టీ పెరిగితే ఇది ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయైతే చెప్పలేమండి. ఇంటర్డే కూడా ఎగ్జాక్ట్గా ఇది జరుగుతుందని చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా మీరు 11:30 అక్కడ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీక్ ఉన్న స్టాక్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమన్నారండి, జనవరి సిరీస్కి టాటా స్టీల్ అటెంప్ట్ చేయొచ్చా? టాటా స్టీలు అంటే ఓవరాల్గా బాగా లాస్ట్ సిరీస్లో దగ్గర ఒక మనకి 60-70 రూపాయల దాకా కరెక్ట్ అయిన స్టాక్ అండి. నేను అనుకోవడము కొనుక్కోవచ్చు, అయితే ఇప్పుడే వద్దు, 500 బిలో రానివ్వండి. 500 బిలో వచ్చినాక కొనుక్కోండి. ఇంకోటి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నిఫ్టీకి రెసిస్టెన్స్ పాయింట్లో ఉందండి, కాబట్టి అది దారితేనే మనకి బయింగ్ వెళ్ళమని చెప్తున్నాను. లేని పరిస్థితుల్లో 10,949.50 పైన సస్టైన్ కాలేని పరిస్థితుల్లో మళ్ళీ మనకి ఫస్ట్ వీక్లో కొంచెం సెల్లింగ్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, విజయలక్ష్మి మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి విజయలక్ష్మి గారు. మ్యాక్స్ ఫైనాన్స్ 441 ఉంది కదా, బై చేయండి ఇవాళ. మ్యాక్స్ ఫైనాన్స్ ఇంట్రాడే గురించి అడుగుతారా లేకుంటే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అడుగుతున్నారా? మ్యాక్స్ ఫైనాన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈ స్టాక్ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అంటే ఈ మధ్య ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూస్తున్నాము, 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఒక రికవరీ ట్రెండ్లోకి వెళ్ళింది. ఓవరాల్గా డెట్ ఫ్రీ ఉన్న కంపెనీ, బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక అంత గ్రోత్ అయితే స్ట్రాంగ్గా కనిపించట్లేదు, కొంచెం నెగిటివ్ గ్రోత్లో ఉన్న స్టాక్. పైగా మనకి ఈ స్టాక్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అంత మిగతా పియర్స్తో కంపారిస్తే, కాంపిటేటివ్స్ కంపారిస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. వాల్యుయేషన్స్ కూడా కొంచెం హై ప్రైస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒక చిన్న ర్యాలీలో వచ్చినప్పుడు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఎగ్జిట్ అయిపోవచ్చు. హైదరాబాద్ నుంచి జగదీష్ మరో కాలర్. హలో, అడగండి జగదీష్. సార్ ఇది టీసీఎస్ 19 ప్రో మీరు కొన్నాను సార్. ఇదండి టీసీఎస్. టీసీఎస్. హలో, ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి జగదీష్. సార్ టీసీఎస్ 19 ప్రో మీరు కొన్నాను సార్, అది మూమెంట్ ఏంటి సార్? అది పెరిగిద్దా, ఏం పరిస్థితి సార్? అది టీసీఎస్ అన్నట్టు అర్థం. టీసీఎస్ 19-12లో కొన్నారు. అంటే దేనికి కొన్నారు? ఇంట్రాడే అంటే మీరు షార్ట్ టర్మ్ క్యా ఇన్వెస్ట్మెంట్ అనేది అడగాల్సి ఉంటుంది. అంటే మామూలు 5% వస్తే సేల్ చేద్దాం అనుకున్నాం సార్. ఓకే అండి, మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. టీసీఎస్ ఎప్పుడు లేని విధంగా ఈ సిరీస్లో బాగా కరెక్ట్ అయింది. 1800 చేంజ్కి వచ్చి కొంచెం అక్కడ నుంచి 1850 అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ 5% గెయిన్స్ వస్తుందా అనేది నేను అనుకోవడం రావచ్చండి. రిజల్ట్కి ముందు ఒకసారి స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, రిజల్ట్ వరకు హోల్డ్ చేయండి. అంటే మీరు 5% కోసం వెయిట్ చేయడం అని కాకుండా రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. క్లోజర్గా 2020 అక్కడికి వస్తే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటాను. ఈవెన్ 1980 వరకు వచ్చినా కూడా మీరు ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. రవి వర్మ మరో కాలర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. జిఎండిసి ఎల్ఎల్వైజ్ హోల్డ్ చేస్తున్నాను సార్, లాంగ్ టర్మ్ వ్యూతో. ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉంది, ప్రాఫిట్ ఏం లేదు. ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, లాంగ్ టర్మ్ కోసం రెండు స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే జిఎండిసి చూస్తే కనుక 180 రూపాయల నుంచి 80 రూపాయల దాకా రావటము, ఈ లెవెల్లో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక జిఎండిసి బాగా ఒక టెక్నికల్గా ఒక
స్ట్రాంగ్ కన్సాలిడేషన్ వస్తుంది. బట్ కానీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మార్కెట్లో స్టాక్స్ అన్నీ కూడా కొంచెం రికవర్ అయినప్పటికీ జిఎన్టీఎంసీలో కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి నా ఉద్దేశం మీరు జిఎండిసిని హోల్డ్ చేయొచ్చు. అలాగే ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చూస్తే కనుక అంతకంతా బుల్ మార్కెట్లో బాగా మల్టీబ్యాగర్ అయిన స్టాక్, 50 రూపాయల నుంచి 350 రూపాయల వరకు 6-7 రెట్లు పెరిగిన స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చి కొంచెం రికవర్ అవుతుంది. రెండు స్టాక్స్ ఒక మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఒకప్పుడు బాగా బుల్లిష్ ట్రెండ్లో అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి కిరణ్ మరొక కాల్. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఓకే సార్, శేషు గారిని సార్, ఇది వేదాంత ఈ రోజు షార్ట్ కొట్టాం సార్ 200 రూపీస్ లో ఫ్యూచర్ లో జనవరిది. ఓకే, హలో. వేదాంత ఈ రోజు షార్ట్ చేశారు, రికవర్ ఎప్పుడు చేసుకోవచ్చు? చూడండి, అక్కడే ప్రస్తుతానికి అక్కడే ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓవరాల్గా ఇంటర్మీడియట్ ట్రెండ్ మాత్రం మెటల్స్ అంతా వీకే ఉన్నాయండి. బట్ మనం రెండుగా వాడుకోవచ్చు, అంటే అటు షార్ట్ చేసి ప్రాఫిట్ చేసుకోవచ్చు, అటు బై చేసి చేసుకోవచ్చు. అంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బాగా పడింది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ షార్ట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే రేపటి నుంచి అంటే ఐ మీన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ స్ట్రాంగ్ అయితే ఈ వీక్ ఉన్న స్టాక్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మీరు అందుకని ఏంటంటే మీరు పొజిషనల్ ట్రేడింగ్ కాకుండా అప్పటికప్పుడున్న పరిస్థితులను బట్టి ట్రేడ్ చేసుకోమని చెప్తానండి. ఈ మరి ముఖ్యంగా ఈ మెటల్కి చెందిన స్టాక్స్లో ఓవరాల్గా షార్ట్ అండ్ వీతో ఇంకా వీక్గానే ఉండొచ్చు. బట్ మార్కెట్స్ ఫర్దర్గా పెరిగితే దీంట్లో షార్ట్ కవరింగ్ వచ్చి 208 నుంచి 212 దాకా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి అయితే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అయితే మీరు 204 దగ్గర స్టాప్ లాస్ పెట్టి 205 దగ్గర స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ డిప్లో దీన్ని కవర్ చేసేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సుష్మా. హలో. హలో సార్, చెప్పండి సుష్మ గారు. వక్రాంజీ షేర్ గురించి కనుక్కోవాలి సార్. వక్రాంజీ తీసుకున్నారండి, తీసుకుందాం అనుకుంటున్నారా? లేదు సార్, తీసుకున్నాము ఆల్రెడీ, 56 మీద తీసుకున్నాము. ఓకే, అది హోల్డింగ్ లో ఉంచుకోవాలి లేకపోతే క్లోజ్ చేయమంటారా సార్? వక్రాంజీ గురించి మనం పదే పదే చెప్తూనే ఉన్నామండి, ఇలాంటి స్టాక్ని టచ్ చేయొద్దని. అదృష్టం కొద్దీ మీకు అది 30-35 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 40-50 రేంజ్కి వచ్చినట్టుంది. వక్రాంజీ ఎగ్జిట్ అవ్వాల్సిన టైం ఒకవేళ ఈ ప్రైస్ కనుక వస్తే పర్చేస్ ప్రైస్కి. వక్రాంజీ బాగా వీక్గా ఉన్న స్టాక్ మీరు కూడా చెప్పినట్టు, ఈ స్టాక్లో బాగా అన్ని విధాల ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బాగా ఈ మధ్య వీక్ ట్రెండ్ ప్లస్ కాషియస్ ట్రెండ్లోకి కూడా రావడం అని చూస్తున్నాము. ఇమీడియట్గా చెప్పడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే మెజర్ న్యూస్లో కూడా ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఒక ట్రేడింగ్ రేంజ్ బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీలో కనిపిస్తుంది. చాలా డౌన్ సైడ్ ఫ్రీజ్లు, చాలా సడన్ స్పట్లు కూడా వస్తుంది, వాలటైల్గా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే కొంచెం రిస్కీ బెట్గా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి వక్రాంజిని. హైదరాబాద్ నుంచి సత్యమూర్తి మరొక హలో. హలో. హలో చెప్పండి సత్యమూర్తి గారు. నౌకర్ కార్పొరేషన్ తీసుకుందాం అనుకున్నానండి, దీని పొజిషన్ ఏంటో కొంత చెప్తారు. నౌకర్ కార్ప్ ఎంత కాలానికి అండి? 2 ఇయర్స్ తీసుకుందాం. లాంగ్ టర్మ్ ఏంటో నౌకర్ కార్ప్ 2 ఇయర్స్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నవకార్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్ బేరిష్ ట్రెండ్ ఉంది. 250 రూపాయల నుంచి బిలో 50 రూపీస్కి వచ్చేసింది నవకార్ కార్పొరేషన్. ఓవరాల్గా చూస్తే కనుక నవకార్ కార్పొరేషన్ పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు. మార్కెట్ కొంచెం రికవర్ అయినప్పటికీ నవకార్లో ఎటువంటి ఒక మేజర్ ట్రెండ్ కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే మటుకు నవకార్ కార్పొరేషన్ని అవాయిడ్ చేయడం మంచిది. బహుశా మీకు హై నుంచి బాగా పడింది కదా ఉద్దేశంతో మీరు కొనాలనుకుంటున్నారు. డివిడెండ్ కూడా పెద్ద ఇవ్వట్లేదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తే కనుక గ్రోత్ కూడా పెద్ద ఏమీ కనిపించట్లేదు. సో కాబట్టి డెట్ ఒకటి రిడ్యూస్ అయినప్పటికీ బట్ అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉంది కాబట్టి మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, పూర్ణచంద్రరావు ఉన్నారు మరొక. హలో. హలో. హలో చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి సార్. అరబిందో ఫార్మా తీసుకోవాలనుకుంటున్నాను, కరెక్ట్? అరబిందో ఫార్మా. ఓకే, అరబిందో ఫార్మా లాంగ్ టర్మ్ గురించా? ఓకే, అరబిందో ఫార్మా పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే రీసెంట్ కరెక్షన్ చూసామండి, ఇది 800 చేంజ్ 840 ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అయింది, 100 రూపాయలు కరెక్ట్ అయిందండి. కాబట్టి కొంచెం హెల్దీ కరెక్షన్ అని చెప్పొచ్చు. మీరు కొనుక్కోవచ్చు అండి, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు, అటు షార్ట్ టర్మ్ వ్యూతో కూడా కొనుక్కోవచ్చు. అయితే మీరు మొత్తం ఒకటేసారి కమిట్ చేయకుండా, అంటే మీరు కొనాల్సింది అంటే మీరు ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1 లాక్ ఒకటేసారి కాకుండా అట్లీస్ట్ ఒక 2 బయింగ్ పాయింట్ పెట్టుకొని కొనుక్కోండి.
ప్రస్తుతానికి ఈ లెవెల్స్లో మీరు 720 క్లోజర్గా 720 నుంచి 700 లెవెల్స్లో మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో మీరు ఈ ఈ స్టాక్ని మీరు పిక్ చేసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి శంకర్ మరొక కాల్. అడగండి శంకర్. నమస్తే అండి, శంకర్ అండి నెల్లూరు నుంచి. చెప్పండి శంకర్ గారు. సార్ వీగా తీసుకున్నానండి 100. ఓకే, ఏప్రిల్ లో తీసుకున్నారు? వాళ్ళు తీసుకున్నానండి 232 లో తీసుకున్నాను. అలాగే వోల్టేజ్ అది ఇంకా షార్ట్ పీరియడ్ లో ఉన్నా. ఓకే, వీగార్డ్ 232. వీగార్డ్ కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారండి. ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీయే, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, డెట్ కూడా ఆల్మోస్ట్ జీరో డెట్ కంపెనీ అనుకోవచ్చు. కాకపోతే ఒకసారి మనం ప్రైస్ మూమెంట్ చూస్తే కనుక 170 రూపాయల నుంచి 235 రూపాయలు, 240 రూపాయల వరకు రావడం చూస్తున్నాం. లాస్ట్ వన్ ఇయర్గా ఈ ఏడాది చూస్తే కనుక 218లో చూస్తే కనుక 240 రూపాయల దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. అక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది, సెల్లింగ్ ప్రెషర్ కూడా అంతకర్థం మనకు కనిపించింది. సో కాబట్టి మళ్ళీ 240 to 250 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ మీరు కొంచెం టైమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిసడ్వాంటేజ్ ఉన్న హై ప్రైస్లో తీసుకున్నప్పటికీ ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి లాస్ట్ 2-3 ఇయర్స్గా ఒక అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు కొంచెం ఓపిక్గా. ఓకే, రాజిరెడ్డి మరో కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఒక 5 స్టాక్స్ సార్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అజత్ అలీ ల్యాండ్, దీపక్ పెట్టేకర్, దీపక్ నట్రేజ్, రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే, డిసెంబర్ లోనే తీసుకున్నాం సార్, 5-6-7% తగ్గున్నాయి. హోల్డ్ చేయొచ్చా, అడ్జస్ట్ కావాలా? మీరు చెప్పిన ఫాస్ట్ లో 3 స్టాక్స్ పట్టుకోగలిగాం, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్. చూడండి, అన్నీ కూడా బాగానే ఉన్నాయండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ పర్లేదు. అయితే మీకు రెయిన్ ఇండస్ట్రీస్ బాగా స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది ఇమీడియట్గా మీకు మంచి ర్యాలీస్ వస్తాయితే నేను అనుకో, ర్యాలీ సస్టైన్ కూడా కావు. కాబట్టి మీరు 5% లాస్లో ఉంటే నెక్స్ట్ ఒక కొన్ని నెలల్లో మీరు మీ లాస్ నుంచి ఒక ఎంత కొంత 5% ప్రాఫిట్కి వస్తే మీరు రెయిన్ ఇండస్ట్రీస్ నుంచి ఎగ్జిట్ కాండి. ఈవెన్ అశోక్ లైలాండ్లో కూడా పెద్దగా షార్ట్ టర్మ్ ట్రెండ్ 120 దాటి పెద్దగా పెరగకపోవచ్చండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే నెక్స్ట్ 3-4 మంత్స్ ట్రెండ్ చెప్తున్నాను. మీరు ఉన్న చెప్పిన దాంట్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా బాగా 110-120 నుంచి పెరిగింది, అది కూడా క్లోజర్గా 160+ దాటి పెద్దగా పెరగకపోవచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్తో, లాంగ్ టర్మ్కి అయితే అన్ని కూడా కంటిన్యూ చేయండి ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే. అయితే రెయిన్ ఇండస్ట్రీస్ మాత్రం మీరు బెటర్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఆర్ ఫ్యూ మంత్స్లో ర్యాలీ వస్తే ఎగ్జిట్ కమ్మంటాను. సో మరిన్ని మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రతన్ టాటా 82వ బర్త్డే ఇవాళ, ఆయనతో పాటు ఆయన కాకుండా ధీరుభాయ్ అంబానీ బర్త్డే అండ్ అరుణ్ జైట్లీ బర్త్డే, చాలా ప్రముఖుల వీళ్ళంతా ప్రముఖుల బర్త్డే ఇవాళే జరిగింది. అనూహ్యమైన పరిణామం ఏంటంటే ఇవాళ రతన్ టాటా గారు హైదరాబాద్లో గోల్కొండ రిసార్ట్స్లో కేసీనే నాని వాళ్ళ కూతురు వివాహానికి హాజరయ్యారు. అక్కడ ఆయన బర్త్డే వేడుకలను దృష్టిలో ఉంచుకొని అక్కడ వాళ్ళంతా సరే వాళ్ళందరూ కలిసి రతన్ టాటాకి బర్త్డే కేక్ కట్ చేయించారు. ఆ ఇంట్రెస్టింగ్ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఆ ఇంట్రెస్టింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు, రతన్ టాటా 82వ జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్లో పారిశ్రామికవేత్త రతన్ టాటా బర్త్డే సెలబ్రేషన్స్, కేసీనే నాని ఎంపీ వాళ్ళ కూతురు వివాహ వేడుక సందర్భంగా ఇవాళ జరిగే మనకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఇప్పుడు టీవీ 5లో చూస్తున్నారు. ఆయనతో పాటు ఇంతకుముందే చెప్పినట్టు ధీరుభాయ్ అంబానీ అండ్ అరుణ్ జైట్లీ సంబంధించిన బర్త్డేస్ కూడా ఇవాళే ఉన్నాయి. సో ప్రముఖులందరూ 28 డిసెంబర్ రోజున పుట్టారు. ఇంకొక 1-2 మెయిల్స్ మనం తీసుకొని మనం ఎండప్ చేద్దాం. గంగాభవాని అడుగుతున్నారు, ర్యాడికో కైతాన్, ఐఎఫ్బి ఈ 2 స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? ర్యాడికో కైతాన్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం హై నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో కొంచెం రీసెంట్ లో నుంచి బాగా బౌన్స్ బ్యాక్ కూడా అయింది. ఓవరాల్గా చూస్తే కనుక మేజర్ హై దగ్గరే బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. హోల్డ్ చేయండి, కాకపోతే 480-470 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ ఏడాది ఈ లెవెల్స్లో 2-3 మేజర్ టాప్స్ ఏర్పడి దాటలేకపోతుంది. ప్రస్తుతం మీరు హోల్డ్ చేయండి ర్యాడికో కైతాన్. సురేష్ అడుగుతున్నారు, సో టాటా స్టీల్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? అంటే
చాలా మంది షార్ట్ టర్మ్ వ్యూతో అంటే మెటల్స్ చెందిన స్టాక్స్ అంతా సజెషన్ అంటే సజెస్ట్ చేయనండి, ఎందుకంటే ఇవి బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి. ఒక ఈరోజు వచ్చిన ర్యాలీ అంటే ఈరోజు పెద్ద ర్యాలీ కూడా కాదు, 1% పెరిగింది, బాగా పడ్డాయి కాబట్టి పెరిగాయి. అది సస్టైన్ కావాలి అంటే మార్కెట్స్ సస్టైన్ కావాలండి హయ్యర్ లెవెల్స్లో. కాబట్టి 520 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేను అనుకోవడం 520 దాటితేనే మీరు బై చేయండి. లేని పరిస్థితుల్లో నెక్స్ట్ కరెక్షన్స్లో మార్కెట్లో దీంట్లో బై చేసి బిలో 500 వచ్చినప్పుడు బై చేసి మళ్ళీ ఒక షార్ప్ అప్ట్రెండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను. సో పక్కన ఇంట్రెస్టింగ్ విజువల్స్ అండ్ రేరెస్ట్ థింగ్ని చూస్తారు వసంత్ గారు, కొన్ని కామెంట్స్ కొన్ని ఇది కూడా షేర్ చేసుకుంటున్నారు వాట్సాప్ ద్వారా. చాలా రేరెస్ట్ ఇది ఎందుకంటే ఆయన బర్త్డే 82nd బర్త్డే, మామూలు బర్త్డే టైంలో అదంటే బయటికి రాదు, కాకపోతే హైదరాబాద్ లో జరిగిన ఈ రిసెప్షన్కి ఆయన హాజరయ్యారు. ఎందుకంటే నానికి రతన్ టాటాకి కొద్దిగా రిలేషన్ ఉంది, ఇంతకుముందే బ్రేక్లో కూడా మనం అనుకున్నాం. చాలా సామాజిక కార్యక్రమాల్లో ఇద్దరు అనేక ఒకే వేదిక మీద పాల్గొన్నారు. రతన్ టాటా విజయవాడలో అనేక కార్యక్రమాలు అంటే సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్ట్కి సంబంధించి క్యాన్సర్ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేయడం లాంటివి అనేక కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా అటు కేసీఆర్ నానితో రతన్ టాటాకి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధం కారణంగా తన బర్త్డే అయినప్పటికీ సరే దాన్ని ఏమాత్రం చూడకుండా ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. దీంతో జస్ట్ గ్రాటిట్యూడ్ లాంటిది అనుకోవచ్చు. అక్కడ బర్త్డే వేడుకలను కేసీఆర్ నాని అండ్ టీమ్ అక్కడ ఏర్పాటు చేశారు. సో వన్ ఆఫ్ ద రేరెస్ట్ వీడియో ఇప్పుడు మనం చూసాం. సో ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ ఎండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.